సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కోర్టులో ఈ నెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ ప్రియాంక తెలిపారు. పట్టణంలోని కోర్టులో మంగళవారం జడ్జి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గంతో పరిష్కరించుకోవచ్చని వివరించారు. వివిధ కేసుల్లో అలాగే కొట్లాడితే ఒకరే గెలుస్తారని, అదే రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని చెప్పారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించకుంటే డబ్బు సమయం వృధా కావని తెలియజేశారు. కావున కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తేదీ 12 నవంబర్ 2022 రోజున నేషనల్ లోక్ అదాలత్ అనే కార్యక్రమం ఈ కోర్టులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మరి ఇక్కడ ఈ కోర్టులో కేసెస్ పెండింగ్ ఉన్నటువంటి కక్షిదారులు మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకున్నప్పుడు మరి సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవ్వడం అనేది జరుగుతుంటుంది. అందుకని చెప్పేసి అట్లా ఒకరికి ఒకరికి మధ్యన కాంప్రమైజ్ అనేది అయినప్పుడు ఈ గొడవలు అనేది తగ్గిపోయి ఒకరితో ఒకరికి సంబంధాలు అనేది మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాలు అనేది 3 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఏ కేసులు అయితే మరి పరిష్కరించుకోవడానికి వీలుగా ఉందో అట్లాంటి కేసెస్లో పరిష్కరించుకొని మరి సంబంధాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కేసెస్లు కూడా తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత మరి కోర్టుల పైన ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇటు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.